తిరిగి వార్తలకు స్వాగతం. అపోలో హాస్పిటల్ వైద్యులు వికలాంగులకు అన్నదానం చేశారు. ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్పగుడి సమీపంలోని ప్రగతి చారిటీస్లో ఈ కార్యక్రమం చేపట్టారు. అన్నార్తులను ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్స్ వైద్యులు వికలాంగులకు అన్నం పెట్టారు. అయ్యప్పగుడి సమీపంలోని ప్రగతి చారిటీస్ నందు ఈ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు అపోలో యూనిట్కు చెందిన వైద్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ అభాగ్యులను ఆదుకోవడమే హాస్పిటల్ లక్ష్యమన్నారు. వైద్యంతో పాటు సేవారంగంలోనూ తాము ముందున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సుశీలమ్మ, హాస్పిటల్ సిబ్బంది వెంకట్, వంశీ, రియాజ్, జగన్, రామాంజనే బోగోలు చెరువు ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. గండ్లు పడకుండా ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. బోగోలు చెరువులో వరద నీరు ప్రమాద స్థాయికి చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన చెరువుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి వరద చేరడంతో చెరువు కట్టకు లీకులు ఏర్పడ్డాయి. చప్టా గోడల నుంచి లీకుల ద్వారా వరద నీరు వృధాగా పోతోంది. చెరువు కట్ట తెగితే 20 అడుగుల దూరంలో ఉండే జాతీయ రహదారి ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై చెరువు వద్ద మరమ్మతులు చేపట్టారు. ఇసుక కట్టలు వేసి గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వరద నీరు పెరిగితే కాలువల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేస్తామని నీటిపారుదల శాఖ డీఈ శ్రీదేవి తెలిపారు. మా పై అధికారులు కూడా దీని నుంచి పరిరక్షించమని కోరున్నారు. దాదాపు నిన్న రాత్రి వరకు మేము ఇక్కడే 10:30 వరకు ఇక్కడే మా ఏఈ గారు ఉండి చేశారండి. దాదాపు 3000 బస్తాల దాకా నిన్న వేసాము. ప్రస్తుతానికి ఆ పైపింగ్ కొంచెం అరెస్ట్ అయింది. ఆ కట్టకి ఎటువంటి ప్రమాదం లేదు. కల్లూజ్లో లీక్ అంటే ఇంకా ఇది సీజన్ అయిపోయిన తర్వాత అలుగుకి ముందు ఒక కర్టన్ వాల్ అంటారు, అంటే కాంక్రీట్ వాల్, సిమెంట్ కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ కలిపి ఒక వాల్ కానీ వేసుకుంటే ఆ వాల్ ఈ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది లీకేజెస్ లేకుండా. పెళ్లకూరు మండలం ఎగువ చావలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సాయంతో వారిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పెళ్లకూరు మండలంలోని ఎగువ చావలి గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై నాయుడుపేట నుండి శ్రీకాళహస్తి వైపుకు వెళ్తున్న ఆటోను తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నరేష్, అందులో ప్రయాణిస్తున్న నీలం వెంకటేశ్వర్లు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు స్పందించి వెంటనే వారిని 108 సహాయంతో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. టీఏడీఏలు కూడా ఇవ్వాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమించాలని, యూనిఫామ్ అలవెన్సులు మంజూరు చేయాలని, అర్హులైన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు షేక్ రహనా బేగం, అధ్యక్షురాలు సుహాసిని, కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు. కాన్పుకు తీసుకెళ్తున్న ఆశా వర్కర్లకి సంతకాలు తీసుకొచ్చి సంతకాలు సేకరణ చేసి ఇచ్చితే గానీ మాకు జీతం రాయట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుస్తుంది. అది కాకుండా మేము ఆ ఏరియాలో డెలివరీ అయిన మా గర్భవతిని ఏఎన్ఎంస్ గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ సంతకంతో మాకు జీతాలు రాయాల్సిందిగా మేము కోరుతున్నాము. నగరంలోని ప్రెస్ క్లబ్లో నెల్లూరు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బీరంగుంట శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు కల్చరల్ అసోసియేషన్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. టౌన్ హాల్లో జరిగే ఈ పోటీలను కళాకారులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, బొలినేని శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 25వ వార్షికోత్సవం వచ్చే ఆదివారం 6వ తారీఖున టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు, డాన్సులు కానీ సంగీతం కానీ శాస్త్రీయ నృత్యం సినిమా డాన్సులు ఉంటాయి. సాయంకాలం విజేతలకి బహుమతి ప్రదానం మరియు ప్రత్యేక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నై వాసులకు ఆపన్న హస్తం అందించేందుకు కృష్ణపట్నం పోర్టు సివిఆర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారే ఆహారాన్ని సొంతంగా తయారు చేయించి 10,000 ఆహార పొట్టాలతో పాటు బ్రెడ్ వాటర్ బాటిల్స్, మెడికల్ కిట్ను చెన్నైకు పంపారు. పోర్టు హెలికాప్టర్ను కూడా ఇందుకోసం వాడుతున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సివిఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని పోర్టు పిఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. రెడ్ హిల్స్ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళందరూ కూడా 6,000 ఫుడ్ ప్యాకెట్లు, అట్లాగే 10,000 వాటర్ ప్యాకెట్లు, 1,000 వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చిరావడం జరిగింది. ఈరోజు 10,000 ఫుడ్ ప్యాకెట్స్, 10,000 వాటర్ ప్యాకెట్స్, మెడికల్ కిట్టు, మెడికల్ వ్యాన్లు, అదేవిధంగా మన బ్రెడ్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ హెలికాప్టర్ ద్వారా వచ్చడానికి పెట్టుకుంటు. వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. గ్రామంలో ఉన్న కలుజును పరిశీలించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం చెందిందన్నారు. వరద గ్రామాలకు వెళ్లి చూస్తే వర్షాల వల్ల 100 ఇళ్లు దెబ్బతిని ఉంటే కనీసం 10 ఇళ్లను కూడా నమోదు చేయలేదని తెలిపారు. వరదలో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని చెప్పారు. నిరుపేదలకు కనీసం ఇళ్లు, స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని జనచైతన్య యాత్రలు జరుపుతున్నారో చెప్పాలన్నారు. ఈ పర్యటనలో సర్పంచి శాంతి, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర్లు, జడ్పీడీసీ వెంకటశేషయ్య, ఎంపీడీసీ వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రామాలు తిరిగితే చంద్రబాబు నాయుడు 1.5 సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి, ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్లు ఉరిచి ఇబ్బంది పడుతున్నారు, కూలిపోయేటువంటి పరిస్థితులు ఇళ్లు ఉన్నారు, కనీసమైనటువంటి వసతి సదుపాయాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏమి అభివృద్ధి సాధించుంటే జన చైతన్య యాత్రలో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ విశేషమైనటువంటి అభివృద్ధి సాధించిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల్సింది కానీ, వీళ్ళకి వెళ్ళి అయ్యా ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి హామీలు గతంలో ఇచ్చారు, ఎన్నికల ముందు మీరు అందరూ ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు చేయలేకపోయాం కాబట్టి ఈ ప్రభుత్వం అవినీతికి లేదా ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రజలకు క్షమాపణలు కొరితే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో ఒక విధంగా మొక్కుబడిగా మేము అది చేసాం ఇది చేసామని ఆత్మస్థుతి పరిణంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జీవితం వెళ్ళిపోతున్నారు అనేటువంటిది స్పష్టం. ఉస్మాన్ సాహెబ్పేటలోని ఎన్డీఆర్ లేఅవుట్ 3వ వార్షికోత్సవం సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించారు. సాయినాథుని మందిరంలో పూలతో శివలింగాన్ని తీర్చిదిద్ది ప్రార్థనలు నిర్వహించారు. భజనలు చేసి ముక్కంటి కటాక్షం పొందారు. ఉస్మాన్ సాహెబ్పేటలోని ఎన్డీఆర్ లేఅవుట్ వాసులు సాయినామ సంకీర్తనలతో తరించారు. కార్తీక మాసం సందర్భంగా లేఅవుట్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దీపాలను వెలిగించారు. సాయినాథుని మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలతో సాయినాథుని మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మందిరం వద్ద పరిమళ పుష్పాలతో తీర్చిదిద్దిన శివలింగం ఆకర్షణగా నిలిచింది. శివలింగం చుట్టూ దీపాలను వెలిగించి భజనలు నిర్వహించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి మందిరంలో శివపంచాక్షరి సప్తాహం అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆల్తూరి గిరీష్ రెడ్డితో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి శివనామస్మరణలో తరించారు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి మందిరంలో శివ పంచాక్షరి సప్తాహ కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ ఆవరణలో శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, భక్తులు సప్తాహం ప్రారంభించారు. పవిత్ర పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ భజన నిర్వహించారు. 24 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సప్తాహం ముగిశాక మూల విరాట్కి పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. కార్తీక మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని బారకా శ్రీరామ మందిరంలో సీతారామ కళ్యాణాన్ని నేత్రానంద భరితంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. నెల్లూరులోని బార్కా సెంటర్లో ఉన్న శ్రీరామ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. కార్తీక మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించిన సీతారాములకు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపిన పండితులు కర్పూర హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తరించారు. దరిసి వెంకటరమణతో పాటు వరిగొండ సురేష్ బాబు, సుధాకర్ రావు, గ్రోసు గోపాలయ్య తదితరులు సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు.